సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కులమతాలకు అతీతంగా ముత్యాలమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఇట్టి పండుగలో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. హుజూర్ నగర్ చుట్టుపక్కల నుండి వేలాది భక్తులు ఈరోజు అమ్మవారికి బోనాలు ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ బోనాల జాతరకు ప్రాముఖ్యత ఉంది. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి మరియు షణంపుడి సైదిరెడ్డి, అన్నపురెడ్డి, అప్పురెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అమ్మవారు ప్రజలకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని కోరారు. ఓకే చెప్పండి. ఈ యొక్క ముత్యాలమ్మ జాతర గత ఐదాం ప్రభుత్వం అవతరించే పెద్ద పండగగా జరుగుతుంటుంది. ఈ పండగకి అన్ని కులాలు, అన్ని మతాలు వాళ్ళు కూడా ఏకంగా అందరూ ఎక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ పండగ రోజు తప్పకుండా ఇక్కడికి రావాలని యొక్క ఆకాంక్ష ఉంటుంది. అమ్మవారి దీవెనలు అందుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఇక్కడికి వస్తుంటారు. ఎక్కడెక్కడ ఉన్నా మనం ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ, వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ, మన దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆదివారం, సోమవారం మరి గురువారం ఈ మూడు రోజులు కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మూడు రోజులు ఈ హుజూర్ నగర్ లో పెద్ద పండుగ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పండుగలు వేరున్నాయి. ఇక్కడ ఈ ముత్యాలమ్మ పండుగ జాతర మరి కొన్ని వేల మంది తోటి ఖచ్చితంగా ఈ రోజు 40,000 మంది జనాభా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఆ జనాభాకి తగిన సదుపాయాలు కూడా కల్పించాము. ఇక్కడ 2005లో మరి ఈ యొక్క గుడి నిర్మాణాన్ని పాత గుడి రాళ్లతో ఉన్నదాన్ని తీసేసి కొత్త గుడి నిర్మాణాన్ని మరి దాతల సహకారంతో మరి కట్టడం జరిగింది. 45 రోజుల్లో ఈ యొక్క గుడి నిర్మాణం తర్వాత మరి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ రావడానికి, పోవడానికి భక్తులకు సదుపాయాలు కల్పిస్తుంటూ మరి దర్శనానికి కానీ ఉపయోగపడేట్టుగా మేమంతా ఒక కమిటీలుగా ఏర్పడి మన అందరికీ సేవ చేస్తూ మరి ప్రజాసేవలోనే ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుందాం. చెప్పు మన ఊసునారు కాదు కోచం గోంచెర్ల. ఈ అమ్మవారి పేరు కోచమ్మ తల్లి. పక్కన చెరువు ఉండటం వల్ల ఆమె పేరు మీద ఈ ఊరు గోంచెర్లగా ఉండే నైజాం కాలంలో దీన్ని హుజూర్ నగర్ గా మార్చారు. అయినప్పటికీ కూడా ఒక 400 సంవత్సరాల పైనుంచి అన్ని కులాల పెద్దలు, కుల పెద్దలు కూర్చొని ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ ప్రబండతోటి అమ్మవారికి బోనం ఎత్తుకునే జాతర అన్ని ఊళ్ళలో ముత్యాలమ్మ పండుగ ఒక్కరోజు జరుగుతుంది. కానీ మన హుజూర్ నగర్ ప్రత్యేకత 3 రోజులు. ఈరోజు ఇక్కడ
రేపు మూడు వేల ముత్యాలమ్మ తల్లి, మళ్ళీ గురువారం కనకదుర్గమ్మ వారు. ఈ విధంగా ఆనాటి కుల పెద్దలు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆనాడు 600-700 ఎడ్ల బండ్లు కట్టి తెల్లవాళ్ళు కూడా ఈ ఎడ్ల బండ్లతోటి అమ్మవారికి కథం చెప్పారు. ఇప్పుడు భక్తులు చాలా పెరిగారు. ఈ గుడి 48 రోజుల్లో కట్టారు. శంకుస్థాపన డేటు ప్రతిష్ట కూడా డిసైడ్ చేశారు. అంటే అమ్మవారి యొక్క మహిమ. హుజూర్ నగర్ ఈశాన్యంలో అమ్మవారి గుడి, ఈశాన్యంలో తదాదు ఈ గ్రామవాసులకి చాలా అదృష్టంగా ఉంటూ ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటికి 5,000 మంది భక్తులు వచ్చారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇంట్లో ఎంతో పవిత్రంగా ఆడవాళ్ళు పరమన్నం వాళ్ళకి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి అట్టి బోనాన్ని నైవేద్యంగా వచ్చిన భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఊరు గొప్పతనం. అది మనం జయించాలంటే 100,000 రూపాయలు పైన ప్రసాదం అవుతుంది. మరంటే భక్తులే కట్టుకునే అది ఇసు మెరుగే చేస్తుంది.